చాలామంది క్రైస్తవులు అంటారు మనం ఉంటున్నటువంటిది భారతదేశం, ఇక్కడ క్రైస్తవులు చాలా మైనారిటీ, క్రైస్తవులు చాలా కొద్దిమందే ఉన్నారు. కనుక ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి తర్వాత వాక్య ప్రకారము జీవించగలడా జీవించలేడా, అది ఎలా సాధ్యమవుతుంది అంటారండి. మనం ఉన్నది భారతదేశంలో, మనం ఉన్నది ఒక క్రైస్తవ దేశంలో కాదు. అన్ని విషయాలలో దేవుని వాక్య ప్రకారం జీవించడానికి వీలవుతుందా? తప్పకుండా వీలవుతుంది. హల్లెలూయా. ఈ దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో ఆ వాక్య ప్రకారం ప్రతి మానవుడు, ఆ మానవుడు ఎక్కడ పుట్టినా, ఎక్కడ నివాసం ఉంటున్నా, ఆ మానవుడికి ఎంత వయసున్నా, ఆ వ్యక్తి దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ వాక్య ప్రకారము జీవించాలన్నటువంటి ఆశను కలిగి ఉంటే ఈ వాక్యమే ఆ వ్యక్తి ఆ వాక్య ప్రకారము జీవించేటువంటి కృపను అనుగ్రహిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే యోసేపు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. అది క్రైస్తవ దేశం కాదు, అది ఒక అన్యజనుల స్థలము. అయితే యోసేపు అక్కడ దేవునికి నమ్మకంగా జీవించలేదా? ఒక బానిసగా ఉన్నప్పుడు ఆయన దేవునికి నమ్మకంగా జీవించాడు, దేవుని వాక్య ప్రకారము జీవించాడు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదిగినప్పుడు దేవుని వాక్య ప్రకారం ఆయన జీవించాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నటువంటిది ముఖ్యము కాదు, ఏ స్థితిలో ఉన్నావో అది ముఖ్యము కాదు, నీవు దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ ఉన్నావా లేదా, ఎవరిని సమర్థిస్తూ ఉన్నావు, ఏది గొప్పదని నీ జీవితంలో భ్రమపడుతూ ఉన్నావు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో భక్తులందరూ కూడా దేవుని కొరకు వారు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే కాదండి నిలబడింది జీవించింది. వారి జీవితాలలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సహితము వారు దేవుని వాక్య ప్రకారము జీవించారు. హల్లెలూయా. శత్రుకు కావచ్చు, మేషకు కావచ్చు, అబద్నగోలు కావచ్చు, వారు ఎప్పుడు దేవుని కొరకు నిలబడ్డారో తెలుసా? ఎప్పుడు వారు దేవుని వాక్య ప్రకారము జీవించారో తెలుసా? ఒక క్రైస్తవ దేశంలో ఉన్నప్పుడు కా, ఇజ్రాయేలు దేశంలో వారు ఉన్నప్పుడు కాదు, బబులోను దేశానికి వారు చెరగా కొనిపోబడినప్పుడు వారు దేవుని కొరకు జీవించారు, బ్రతికారు. ఆ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేపించి ఆ ప్రతిమకు ప్రతి ఒక్కరూ నమస్కారము చేయాలి, ఎవరైతే ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయరో వారు అగ్ని కుండములో పడద్రోయబడతారని ఆయన సెలవిచ్చినప్పటికీ అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో వారు దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. మన భారతదేశంలో ఇంకా పరిస్థితి రాలేదే. యేసు ప్రభునే సేవిస్తే నీవు చంపబడతావు అన్నటువంటి శాసనము చట్టం ఇంకా మన దేశంలో రాలేదే. శద్రకు, మేషకు, అబద్నగోలు అగ్ని కుండములో పడద్రోయబడతారని ఎరిగినప్పటికీ వారు ఒకటే అన్నారు రాజు అయినటువంటి నెబుకద్నెజరు, ఇదిగో నీతో ఒకే మాట చెప్తూ ఉన్నాం, నీవు చేయించినటువంటి బంగారు ప్రతిమకు ఏది ఏమైనా కూడా మేము నమస్కారము చేయము, పూజింపము. హల్లెలూయా. అగ్నిగుణంలో వేస్తావా పర్లేదు, ప్రాణాలు పోతాయా పర్లేదు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించదలిస్తే ఆయన రక్షించవచ్చు, ఆయన రక్షించకపోయినా పర్లేదు, ఈ దేవుని వాక్య ప్రకారం మేము జీవిస్తాం. బబులోను దేశంలో, ఇజ్రాయేలు దేశంలో కాదు, క్రైస్తవ దేశంలోనే కాదు, నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని వాక్య ప్రకారము నీవు జీవించాలి. దానియేలు జీవితంలో కూడా అంతే కదా, ఆయన కూడా చెరగా కొనిపోబడినటువంటి ఆ దినములలోనే కదా దేవునికి ప్రార్థన చేసి దేవుని వాక్య ప్రకారము జీవించింది. అక్కడ కూడా రాజు ఒక శాసనము మీద సంతకము చేశాడు. ఏంటంటే ఏ మానవుడు కూడా, ఏ రాజును కానీ, ఏ మానవుణ్ణి కానీ ప్రార్థన చేయకూడదు. అయితే దానియేలు యథాప్రకారము ఆయన తన మేడగదిలోనికి వెళ్ళి ఆయన దేవుణ్ణి ముమ్మారు ప్రార్థిస్తూ కీర్తించాడు, స్తుతించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అండి, క్రైస్తవులు మైనారిటీగా ఉన్నప్పుడు జరిగింది ఇది, అందరూ క్రైస్తవులై ఉన్నప్పుడు కాదు. దానియేలు ఒక్కడే, శద్రకు, మేషకు, అబద్నగోలు ముగ్గురే, అక్కడ యోసేపు ఒక్కడే ఐగుప్తు దేశంలో, అందరూ దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నటువంటి దినాలలో
దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రజల మధ్యలో వీరు దేవుని వాక్యానుసారంగా జీవించారు. ఆ పరిస్థితులలో దేవుని కొరకు నిలబడ్డారు. వీరు అవివేకి అంధుడా, నీ స్థితిలో నుండి బయటికి రా. దేవుని వాక్యము వలన వివేకమును పొందుకో. దేవుని వాక్యపు వెలుగు వలన నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి గుడితనమును బాగు చేసుకో. అందుకే యేసు ప్రభువుల వారు అదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అంటూ ఉన్నారు, మీరు పరలోకంలో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనియరు. ఎంతమంది క్రైస్తవులు ఈ స్థితిని కలిగి ఉన్నారు? నీవు పరలోకానికి వెళ్లకుండుట మాత్రమే కాకుండా వెళ్ళేటువంటి వారిని సహితము వెళ్ళనీయకుండా చేస్తున్నటువంటి క్రైస్తవ జీవితాలు ఎన్నున్నాయి! మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీవు అవివేకివైతే, అంధునివైతే, నీ జీవితంలో గుర్తించాలి, నీవు పరలోకానికి వెళ్లకుండా ఉండటం మాత్రమే కాదు, నీతో పాటి వెళ్ళగలిగినటువంటి వారిని, వెళ్తున్నటువంటి వారిని సహితము వెళ్ళనీయకుండా చేసేటువంటి దౌర్భాగ్య స్థితిని నీవు కలిగి ఉన్నావు. కనుక దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యపు వెలుగులో చూడాలి. ఏ విషయాన్నైనా మనకు నచ్చినట్లు కాదు. కనుక మన జీవితాల్లో దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం, దేవుని వాక్య ప్రకారము జీవిద్దాము.